ఏపీ ఇంటర్మీడియట్ 2024 ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్ అయితే ఫిక్స్ అండి. సో ఎగ్జాక్ట్ గా మనకు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి డేట్ అయితే వచ్చేసింది. దాంతోపాటు పేపర్ కరెక్షన్ ఎంతవరకు వచ్చింది, పేపర్ కరెక్షన్ ఎప్పటిలోపల కంప్లీట్ అయిపోతుంది అది తెలుసుకుందాం. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలా తెలుసుకోవాలి, రిజల్ట్స్ సంబంధించిన వెబ్సైట్ ఏంటి, ఓకే, సో ఆ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, కాబట్టి వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ గురించి, ఎంసెట్ గురించి ఎప్పటికప్పుడు కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు కనుక పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఒక మంచి అవకాశం అండి. సో మనము ఇంట్లో ఉండి మొబైల్తో జాబ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే వన్ డేకి 3,500 రూపీస్ వచ్చిందనమాట 1 అవర్ వర్క్కి. సో నేను ఆ వీడియో లింక్ పైన ఐ కార్డ్ కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోండి, ఓకే. తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ అప్డేట్ అనమాట. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఎంత అంటే ఈసారి మనకు చాలా తొందరగా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. పేపర్ కరెక్షన్ వచ్చేసి ప్రస్తుతానికి జరుగుతూ ఉంది, ఏప్రిల్ ఫోర్త్కి అంతా పేపర్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇమీడియట్గా మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, ఓకే. సో ఈ రోజుకున్న మనకు అప్డేట్ ప్రకారంగా ఏప్రిల్ సెకండ్ వీక్లోనే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట, ఏప్రిల్ సెకండ్ వీక్లో. సో ఇంకొక 2 or 3 weeks ఉంది టైం అంతే, ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఏప్రిల్ సెకండ్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఈ వెబ్సైట్లో మనము హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసుకొని రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.